రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులే పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పటిదాకా తెలంగాణలో సెంటిమెంట్కు ఓటర్లు పట్టం కడుతూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా ఓటర్లు తీర్పిచ్చారు. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో దశాబ్దాల రికార్డులు బ్రేక్ అయ్యాయి. రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఎన్నో అంచనాలు తారుమారయ్యాయి. సెంటిమెంట్ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తుందని బలంగా నమ్మిన వారికి ఓటర్లు షాకిచ్చారు. ఒక్క ఎలక్షన్ రెండు సెంటిమెంట్లను తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా కేసీఆర్ బలంగా విశ్వసించే రెండు సెంటిమెంట్లు ఈ ఎలక్షన్లో పనిచేయలేదు. కేసీఆర్ తన రాజకీయ జీవితం ఆరంభం నుంచి సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ హుస్నాబాద్ నియోజకవర్గంలో పెట్టడం ద్వారా ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించడం సెంటిమెంటుగా భావిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించడం ద్వారా రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం సాధ్యమైందని బలంగా నమ్మి మూడోసారి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. కాని ఈసారి ఈ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం హుస్నాబాద్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇక మరో సెంటిమెంట్ గజ్వేల్ నియోజకవర్గం. గజ్వేల్ నియోజకవర్గం ఏర్పడ్డ 1952 నుంచి 2018 వరకు దాదాపుగా అక్కడ స్థానికేతరులే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక బలమైన రాజకీయ విశ్వాసం, సెంటిమెంట్. 1952 నుంచి 2018లో గెలిచిన కేసీఆర్ వరకు ఒకరిద్దరు మినహా అంతా స్థానికేతరులే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, వారికి సంబంధించిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. 7 దశాబ్దాల రాజకీయ సెంటిమెంట్కు 2023 ఎన్నికలు ఫుల్ స్టాప్ పెట్టాయి. గజ్వేల్లో గెలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. గజ్వేల్లో ఓడిపోయిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ఒక్క ఎన్నికతో కేసీఆర్ సెంటిమెంట్తో పాటు గజ్వేల్ సెంటిమెంట్ కూడా బ్రేక్ పడింది. మరోవైపు స్పీకర్ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్గా ఉంది. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. ఏ ఎన్నికల్లోనైనా స్పీకర్గా పోటీ చేసిన వారికి ఓటమి తప్పదనే ప్రచారముంది. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్గా పనిచేసిన ఎవరు మళ్లీ అసెంబ్లీ గడప తొక్కలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో సెంటిమెంట్ బ్రేక్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీచిన పోచారం శ్రీనివాసరెడ్డికి మాత్రం కలిసొచ్చింది. బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచారం విజయం సాధించారు. ఇటు తెలంగాణలో కొన్ని స్థానాల్లో దశాబ్దాల నుంచి గెలవని పార్టీలు ఈసారి విజయం సాధించాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో 56 ఏళ్ల తరువాత కాంగ్రెస్ గెలిచింది. 1967 తరువాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవ్వరూ నర్సంపేటలో గెలవలేదు. కాని ఈ ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. గత 40 ఏళ్లుగా భువనగిరిలో విజయం సాధించని కాంగ్రెస్ ఈసారి పార్టీ జెండాను ఎగరేసింది. పైళ్లశేఖర్ రెడ్డిపై కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మరోవైపు గత 25 ఏళ్లుగా చప్పదండి నియోజకవర్గంలో ఓ ఆనవాయితీ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ తరువాతి ఎన్నికల్లో ఓటర్లు ఓటమి రుచి చూపిస్తున్నారు. 1999 నుంచి ఇదే కొనసాగుతోంది. ఈసారి కూడా సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఓటమి పాలయ్యారు. ఇటు ప్రతి ఎన్నికల్లో ఆసక్తికర తీర్పునిస్తున్న రామగుండం ఓటర్లు ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. గతంలో రామగుండం నుంచి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏనాడూ విజయం సాధించలేదు. కాని ఈసారి మాత్రం రికార్డ్ బ్రేక్ అయింది. మొత్తం మీద 2023 అసెంబ్లీ ఎన్నికలు ఓవైపు సెంటిమెంట్కు ఫుల్ స్టాప్ పెట్టగా మరోవైపు దశాబ్దాల రికార్డులు బ్రేక్ అయ్యాయి.